గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము. దర్శకులు శ్రీ ముత్యాల సుబ్బయ్య గారిని సగౌరవంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎన్నో చక్కటి కుటుంబ కథా చిత్రాల్ని మనకు అందించిన మహాదర్శకులు శ్రీ ముత్యాల సుబ్బయ్య గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. అలాగే ఒంటరి సినిమా డైరెక్టర్ శ్రీ బీవి రమణ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. శ్రీ రాధామోహన్ గారు బొకేలిచ్చి వారిని ఆహ్వానిస్తారు. ముత్యాల సుబ్బయ్య గారు వారి బెస్ట్ విషెస్ ని తెలియజెప్తారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా గోపిచంద్ ఫ్యాన్స్ వాళ్ళకి ప్రత్యేకమైన నమస్కారాలు. గోపిచంద్ ఫస్ట్ టైం నా దగ్గరికి నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారు. టీ కృష్ణా మెమోరియల్ ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారు. గోపి రష్యాలో నుంచి రష్యాలో చదివి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత గోపి ఏంటి ఎలా ఉన్నావు ఏంటి ఏమనుకుంటున్నారు అంటే గోపి తన విషయం చెప్పాడు. తన అభిమతం నేను ఆర్టిస్ట్ని అవుదామనుకుంటున్నాను అని. మేము అప్పటికే సగటు మనిషి అమ్మాయి కాబరో సినిమాలు తీసున్నాం. అందువల్ల నేను అన్నాను, గోపిని అబ్జర్వ్ చేశాను, కాసేపు మాట్లాడాను, బాగా అందంగా ఉన్నాడు, మంచి వాయిస్. మనం రెండు సినిమాలు మన బ్యానర్లో తీసాం, మన బ్యానర్లోనే గోపిచంద్ని హీరోగా సినిమా చేద్దాం అని డెసిషన్ తీసుకొని అలా తొలి వలుపు తీయడం జరిగింది. సినిమా డెఫినెట్గా చాలా బాగా వచ్చింది. సూపర్ హిట్ కాకపోయినా బాగానే ఆడింది. గోపి దాంట్లో ఎంత అందంగా ఉన్నాడో నాకు తెలుసు. అందువల్ల గోపిచంద్ 25వ సినిమా సక్సెస్ఫుల్గా ఆడాలని, రాధామోహన్ గారు మంచి ప్రొడ్యూసర్, ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని, ఇలాగే గోపిచంద్ 100 సినిమాలు చెయ్యాలని నేను మనసా వాచ కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్ గోపి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోపిచంద్ గారు మొదటి సినిమాలో ఎంత అందంగా ఉన్నారో ఇప్పటికీ ఇంకా అందం పెరిగిందే కానీ తరగలేదు ఆయనది. ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. ఈ మూవీ పంతం కాబట్టి మాదొక కామన్ క్వశ్చన్, మీరు పంతం పట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? లేదమ్మా, అస్సలు లేదు. నా జీవితం అలా జరుగుతూ. అయితే ఈ క్వశ్చన్ చెప్పించడానికి ఆన్సర్ నేను పంతం పట్టాల్సిందే. ఇప్పుడు చెప్పండి సార్, మీ జీవితంలో మీరు పంతం పట్టిన సందర్భాలు ఏంటి? నేనా? ఏదో చిన్న చిన్న విషయాలు ప్రొడ్యూసర్స్తో చిన్న డిఫరెన్స్లు వస్తాయమ్మా. అవి ఎలా ప్రొడ్యూసర్ నేను అన్నదమ్ముల్లాగా అడ్జస్ట్ అయ్యి చేసుకోవడం తప్ప అది పంతం అన్న. నేను జస్ట్ బెస్ట్ పిక్చర్ బాగా రావడం కోసం చేసే ప్రయత్నమే అంతే. సో మీరు చిత్రం బాగా రావడం కోసం పంతం పడతారు, అది చాలా మంచి పంతం సార్. గట్టిగా ఒకసారి చెప్పట్లు, డైరెక్టర్లు అలాంటి పంతం పడితేనే మంచి సినిమాలు వస్తాయి, అమ్మాయి కాపురాలు లాంటి సినిమాల్ని మనకు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.